హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనస్ హోమ్. చిలకడ దుంపను చాలామంది పట్టించుకోరు, కానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకొని ఆవిరిపోయి ఉడికించో రకరకాలుగా తినొచ్చు. సలాడ్లకైతే ఇవి మరింత రుచిని తెచ్చి పెడతాయి. కాబట్టి వీటిని వీలైనంత వరకు మనకు దొరికినప్పుడల్లా వారానికి ఒకసారి రెండు సార్లు తింటూ ఉంటే చాలా మంచిదని అంటున్నారు. అలాగే బంగాళాదుంప కందగడ్డల్లో కన్నా కూడా ఈ దుంపల్లో పీసు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. షుగర్ లెవెల్స్ని కూడా బాగా తగ్గిస్తుందట. ఈ చిలగడ దుంపలు ఇప్పుడు ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. ఆవిరి మీద ముందుగా చిలగడ దుంపల్ని బాగా శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేస్తే త్వరగా ఉడుకుతాయి. నాన్ స్టిక్ ప్యాన్స్ వస్తున్నాయి కదా, వాటిల్లో పెట్టేసి ఆయిల్ అనేది వాటర్ అనేది లేకుండా ఉడికించుకోవచ్చు. ఇలా సిమ్లో పెట్టేసేయాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే బాగా ఉడుకుతాయి, మాడటం కూడా మాడకుండా వస్తుంది. ఈ స్వీట్ పొటాటోని ఇష్టపడిన వాళ్ళు ఉంటూ ఉండరు కదా, తీయగా ఉంటుంది కదా, కూరలాగా కూడా చేసుకొని తినొచ్చు. వీటిల్లో కొంచెం నెయ్యి వేసైనా కానీ మగ్గిస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఆయిల్ వాటర్ అనేది ఏమి లేకుండా ఉడికించి చూపిస్తున్నాను. పసుపు కారంలో ఒక్కోసారి పురుగు పడుతుంది కదా, అలా రాకుండా ఉండాలంటే సాల్ట్ కలపండి, సరిపోతుంది. ఉడికినాయి చక్కగా. బాగా పైన చూస్తుంటే ఇంకా ఉడికిందో ఉడకలేదో అన్నట్టుంది కదా, బాగా మెత్తగా ఉడికిపోయినాయి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ మీద కూడా ఒకసారి కొడితే పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీద కూడా క్లిక్ చేయండి. ముందు ముందు రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.